దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో 4 ఏళ్ల సర్వీస్ అనంతరం అగ్నివీరులను తాము నియమించుకుంటామని ఆయన తెలిపారు. అగ్నివీరులు పొందే క్రమశిక్షణ నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి. మహీంద్రా గ్రూప్ అటువంటి శిక్షణ పొందిన సమర్థవంతమైన యువకులను రిక్రూట్ చేసుకుంటుంది అంటూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా అగ్నిపథ్ స్కీమ్కు సంబంధించి దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. కార్పొరేట్ రంగంలో అగ్నివీరుల ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాయకత్వం శారీరక శిక్షణతో అగ్నివీర్ కార్యకలాపాల నుంచి పరిపాలన వ్యవహారాల వరకు పూర్తి స్థాయిలో సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించగలుగుతారని అన్నారు. ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్లు పనిచేసిన తర్వాత యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ముద్రా లోన్, స్టాఫ్ ఇండియా వంటి పథకాలు అగ్నివీరులకు సహాయపడతాయని కేంద్రం పేర్కొంది. 4 ఏళ్ల కాలంలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో పాటు సర్టిఫికెట్లు, డిప్లొమాలు ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యకు అప్పు కూడా పొందవచ్చునని కేంద్రం తెలిపింది.